ఇక్కడ చూడండి మిత్రులారా ఒక వార్త చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచారు కౌంటింగ్ కు రెండు రోజుల ముందే మెజారిటీ ఎంతో కూడా చెప్పేశారు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపైన దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు మా అభ్యర్థులకు సొంత గ్రామాల్లో యాభై ఓట్లు కూడా రాలేదు అని చెప్పేసి కమ్మల్నాథ్ అంటున్నాడు ఏదో మంగళవారం ఆట చూసినావు సామెత గట్ల ఉన్నది ఇలా కథ కేసీఆర్ కూడా ఇక్కడ ఓడిపోయింది కదా బీఆర్ఎస్ పార్టీ కూడా ఓడిపోయింది కదా ఎన్నడైనా మరాలు ఉడిపాగానే ఈవీఎంలు ట్యాంపర్ చేసిరని ఈవీఎంలు అది చేసిరని ఆరోపించిరా స్వయంగా ముఖ్యమంత్రి పోటీ చేస్తే కామారెడ్డిలో ఓడిపోయింది కదా ఇంకో ఈయన గెలిచిండు కదా ప్రజల తీర్పును గౌరవించాలి ప్రజల తీర్పును శిర శిరసావయించాలి దాన్ని కనీసము ఆస్వాదించేటువంటి ఆహ్వానించేటువంటి ఉద్దేశాలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలకు లేవు ఇంకేమో చెప్తున్నారు చూడండి ఇంకా ఏమంటారు అంటే మనం చేస్తేనేమో సంసారం అవతల చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టు ఇక ఇక్కడ ఈవీఎంలు హ్యాక్ చేశారు ఇది 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 రెగ్యులర్ ఆరోపణ కౌంటింగ్కు రెండు రో రెండు మూడు రోజుల ముందే మెజారిటీ అంతా కూడా చెప్పేసిరంట మరి ఈ లెక్క ప్రకారం మాట్లాడుకోవాలనుకుంటే అసలు పోలింగ్ జరగక ముందుకే పోలింగ్ జరుగుతుంటే మేము తొమ్మిది తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నామని మేము సంతకాలు పెడుతున్నామని ఎల్బీ స్టేడియాన్ని బుక్ చేసుకున్నామని మీరు అందరికీ మీరందరూ అక్కడికి రారీ అని ఇట్లాంటి హామీలు ఇట్లాంటి మాటలు మాట్లాడినా ఉద్యోగాలకు సంతకాలు పెడుతున్నామని ఫిబ్రవరి ఒకటి తారీఖు నాడు గ్రూప్ వన్కు నియామకాలు అంటే ఏకంగా అపాయింట్మెంట్లే ఇస్తున్నామని మరి ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఈవీఎంలను హ్యాక్ చేసినట్టేనా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈవీఎంలను హ్యాక్ చేసినట్టేనా సిగ్గుండాలి కదా కొంచెమన్నా చూస్తున్నందుకు పెద్దోళ్ళు అయ్యారు కానీ ఏజ్ చాలా నడిచింది కానీ కొంచెం అన్న సోయ లేకుండా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది మిత్రులారా నిజమే కాదా అంటే వీళ్ళు ఈడ ఓడిపోతేనేమో ఈవీఎంలో హ్యాక్ చేసినట్టు వాళ్ళ అభ్యర్థులకు యాభై ఓట్లు రాలేదు అంటే అంత దరిద్రుడు అన్నమాట అంత దరిద్రుడు కాబట్టి మీకు రాలేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా సిట్టింగ్ల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ దరిద్రులందరినీ ఒడగొట్టిర్రు సేమ్ అట్లనే ఈడ కూడా ఈవీఎంలో మీ సొంత ఊర్లల్లో యాభై ఓట్లు పడలేదంటే అంత తోపు మంత్రులు అంత తోపు పరిపాలన అందించారు అనమాట మీ వాళ్ళు అక్కడ సో కాబట్టి నువ్వు ఈ లెక్క ప్రకారం మాట్లాడాలనుకుంటే మరి ఇవన్నీ మెజారిటీ ఎంతనో అనుకుంటే ఏకంగా నేను సీఎంగానే ప్రమాణ స్వీకారం చేస్తున్నాము మేము ఇది చేస్తున్నాము మీ కరెంటు బిల్లులు కట్టకండి మీరు ఇలాంటి నుంచి గ్యాస్ బుక్ చేసుకోకండి మేము వచ్చినాక ఇస్తాము పింఛన్లు మీరు ఇప్పుడు తీసుకోకండి మేము వచ్చినాక ఐదు వేలు కల్పిస్తాము అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు అన్ని మీడియా సమావేశాల్లో మాట్లాడిండు ఇదే ఇదే పేపరు మీ పేపర్ ఇక ఇదే పేపరు ఈ ఆంధ్రజ్యోతి పేపరు ఆ ఎండి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ ఓపెన్ ఆర్డిత్లో అందులో కూడా ఏం మాట్లాడాడు నువ్వు రా నీకు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం ఇస్తున్నా మళ్ళా ప్రమాణ స్వీకారం అయిపోయినాక నీకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇస్తాను చెప్పిండు ఇన్ని చెప్పినటువంటి మరి ఈ ఈడనేమో గెలిస్తేనేమో సొక్కము ప్రజల తీర్పు ఇది అక్కడ గెలిస్తే అక్కడ ఓడిపోతేనేమో ఈవీఎంలమో హ్యాక్ చేసిరు మళ్ళీ పెట్టరు మరి ఒకసారి అన్ని రాష్ట్రాల్లో పెట్టరు మళ్ళీ ఎన్నికలు ఒకసారి ఈడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా డిజర్వ్ చేసేయి ప్రభుత్వం రేపు కాగానే ఈవీఎంలు అని చెప్పేసి అన్నిట్లో నాలుగు రాష్ట్రాలలో చేసేయరి పెట్టుర్రి కాబట్టి కాబట్టి కొంచెం కొంచెమైనా ఉండాలి ప్రజల తీర్పుని ఆహ్వానించాలి ప్రజల తీర్పుని ఓటమి మిమ్మల్ని ప్రతిపక్షాలు కూర్చోబెట్టారంటే మన పక్షాన ప్రజలు లేరన్నట్టు మెజారిటీ ప్రజలు కాబట్టి మనము ఆ విధంగా ఆలోచించాలి కానీ ఇంకా ఈకలు వీకేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు